రాష్ట్రంలో మధ్యంపై పెట్టిన దృష్టి ఈ ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పనపై లేదని ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ, తెరాస పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 7.5 ఏళ్లలో ఒక ఉద్యోగం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశతోనే యువత ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. మద్యం షాపుల ద్వారా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుందని విమర్శించారు. రాష్ట్రాన్ని తాగబోతు రాష్ట్రంగా మారుస్తున్నారని ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఉద్యోగం కూడా కొత్త ఉద్యోగం రాలేదన్నటువంటి విషయాన్ని ఆదిలాబాద్లోనటువంటి యువతకుడి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే చిత్తశుద్ధి నాయకులకు చిత్తశుద్ధి ఎంత ఉన్నదనేది దీని ద్వారా అర్థమవుతుంది. మనం ఎందరో యువకులు ప్రాణాలు పడగొట్టుకుని తెలంగాణ ఎందుకు గెలుచుకున్నాం? అంటే ఆ రోజు యువకులందరూ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన రెండు రాష్ట్రాల్లో కూడా సోనియా గాంధీ గారు మన ఆశయాల్ని గమనించి మన మనోభావాల్ని దృష్టిపెట్టి గౌరవించి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన 7 ఏళ్లలో తెలంగాణ ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేమనే మాటని ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఉన్న ప్రజలకు మరి రాష్ట్ర స్థాయిలో మా రాష్ట్ర పెద్దలు మాట్లాడతారు అయినా కూడా ఈరోజు ప్రజలందరూ గమనించవలసింది ఎందుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల ముందరికి వచ్చి ప్రెస్ ద్వారా మాట్లాడుతున్నారు. మేము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాము 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 అని చెప్పి 7 సంవత్సరాలు గడుస్తున్నా దుబ్బాక ఎలక్షన్ల ముందర చూసినాం, నాగార్జునసాగర్ ఎలక్షన్ ముందర చూసినాము, మన హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా చూసినాం. అంటే ప్రతి ఎలక్షన్లో చెప్పిన తర్వాత ఏ ఎన్నికలైన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినో శ్వేతపత్రం విడుదలయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎన్నికల ముందు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు హామీలు ఇచ్చినారు, హామీలు నెరవేర్చుకునే దిశగా పనిచేయాలి తప్ప కేవలం ఎన్నికల్లో డబ్బు పెడితేనే డబ్బు ప్రభావంతో మాకు ప్రజలు ఓట్లు వేస్తారనేటువంటి ఒక మనోభావాలు ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా మీరు కేవలం ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి పబ్బం గడుపుకోవద్దని చెప్పేసి మేము కోరుకుంటూ ప్రజల్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దగ్గరికి గతంలో ఎన్నికలు